15 ఆగస్టు వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత ప్రస్థానం ప్రపంచానికి ఆదర్శమని ప్రధాని మోదీ అన్నారు. 2047 నాటికి వికసిత భారతే లక్ష్యమన్న మోదీ దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు. ఏపీలో 78వ స్వాతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గత వైసీపీ విధ్వంస పాలనతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఏపీలో పేదలకు పట్టడనం పెట్టే బృహత్ కార్యక్రమం మొదలైంది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. చంద్రబాబు భువనేశ్వరి స్వయంగా వడ్డించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. 15 ఆగస్టు వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమార్కులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల సంపదను దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. గత 5 ఏళ్లు ఏపీలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్నారు. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నట్లు డీజీపీ కార్యాలయం గుర్తించింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీని ప్రగతి పథంలో తీసుకువెళ్తామని మంత్రి లోకేష్ తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని అన్నారు. రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ల నియామకంపై ఆయన హైకమాండ్తో చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దశాబ్దాల స్వప్నం సాకారమైంది. సీతారామ పంప్ హౌస్ టూను సీఎం రేవంత్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించి ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. 15 ఆగస్టు వేడుకలతో గోల్కొండ కోట నినదించింది. సీఎం రేవంత్ జాతీయ జెండా ఎగురవేశారు. 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. త్వరలో రైతు కూలీలకు 12,500 ఇవ్వడంతో పాటు అర్హులైన అందరికీ రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నిక తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధిస్తారనన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. వచ్చే 5 ఏళ్లలో అన్ని రంగాల్లో సాధికారత సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. మోదీ నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. గాంధీభవన్లో 78వ స్వతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ నెహ్రూ విగ్రహాలకు మంత్రి పొన్నం కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి కొల్లు రవీంద్ర. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 15 ఆగస్టు సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మైదానంలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖలకు చెందిన పలు శకటాలు ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
అనకాపల్లి జిల్లా మాడుగులలో ఘనంగా స్వతంత్ర వేడుకలు జరిగాయి. తహసీల్దార్ ఆఫీసులో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత నలజర్ల హైస్కూల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత వాతావరణంలో నూతన స్కూల్ భవనం నలజర్లలో కొత్త బస్టాండ్ను ప్రారంభించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ముబ్బన్నెల జెండా రెపరెపలాడింది. 78వ స్వతంత్ర దినోత్సవం వేళ తహసీల్దార్ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే మాలకొండయ్య పర్యటించారు. నూతన హైడ్రాలిక్ లేడర్ వాహనాన్ని ప్రారంభించారు. జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా చీరాలను తయారు చేస్తామని మాలకొండయ్య అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో హరిగఢ్ తిరంగా పేరిట భావనపాడు సముద్ర జలాల్లో మత్స్యకారులు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉల్లాసంగా జరుపుకున్నారు. సముద్రంలో పడవలపై జాతీయ జెండా చేత పట్టుకుని వందనం సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంగరంగ వైభవంగా త్రివర్ణ పండుగ జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు స్వతంత్ర పోరాట యోధుల వేషధారణలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వికసిత భారత రైతు నాగలి పొలం నారుతో చేపట్టిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కావలిలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఏఎం బేకరీ సెంటర్ వరకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 5000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డ్రోన్ కలకలం రేపింది. పర్మిషన్ లేకుండా యూట్యూబర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పై డ్రోన్ ఎగురవేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సాయిబాబా త్రివర్ణ పతాకంతో భక్తులకు దర్శనమిచ్చారు. నక్కలపేటలోని షిరిడి సాయిబాబా సహిత సకల దేవతల ఆలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవంతో బాబాకు ఉన్నయ సంబంధాన్ని గుర్తు చేశారన్నారు ఆలయ అర్చకులు. తిరుమలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు టీటీడీ ఘనంగా నిర్వహించింది. స్థానిక గోకులం కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవీ వెంకయ్య చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని రవీంద్రనాథ ముబ్బన్నెల జెండా ఎగురవేశారు. జెండాకు వందనం చేసి జాతీయ గీతం ఆలపించారు. తర్వాత భారతమాత చిత్రపటానికి వందనం సమర్పించారు. ఉండి నియోజకవర్గంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేశారు. స్వతంత్ర సమరయోధులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల విద్యార్థులు జూనియర్ వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్ శంషాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓల్డ్ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 3 మెకానిక్ గ్యారేజీ షెడ్లతో పాటు మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. పలు కార్లు ఆటోలు కాలిపోయాయి. హైదరాబాద్లోని అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలీ కేఫ్ వద్ద పెయింటింగ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా చెల్లరేగిన మంటలకు దట్టమైన పొగ అలుముకుంది. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దత్తాత్రేయ స్వామి దేవాలయం ముందున హుండిని పగలగొట్టి నగదెత్తుకు వెళ్లారు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. టూ వీలర్ రన్నింగ్ లో ఉండగానే చోరీకి తెగబడ్డారు. నల్గొండ జిల్లా నకరేకల్ శివార్లో జరిగిన ఈ ఘటన కాకిలనే షాక్ కు గురిచేసింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్ఫ్లో 130,241 క్యూసెక్లుంది. అవుట్ఫ్లో 68,453 క్యూసెక్లుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885కు గాను ప్రస్తుతం 880.90 అడుగులకు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా ఏపీ వాసులు సొంతుల్లా బాటపడ్డారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవాణి దర్శించుకున్నారు. నమ్రత, గౌతమ్, సితార కాలినడకన తిరుమల కొండపై చేరుకున్నారు. మహేష్ ఫ్యామిలీతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. తిరుమల శ్రీవారిని సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని శాంతి విద్యానికేతన్ హైస్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహనీయుల ప్రాణత్యాగం వల్లే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందరో మహనీయుల వల్లే మనకు స్వతంత్రం లభించిందని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. పిల్లలు అన్ని కాలాలను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో సంతోష్ నగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రైనీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంజాయ్ చేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎందరో వీరుల త్యాగ ఫలితం వల్ల వచ్చిన స్వతంత్రంతో ఇవాళ మనం సంతోషంగా ఉంటున్నామని బ్రహ్మానందమన్నారు. బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ను ఇవాళ ఉదయం 9:17 నింగిలోకి పంపనున్నారు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. బ్యూటీ పరిశ్రమకు మంచి డిమాండ్ ఉందని, ఇక్కడే అకాడమీని సైతం నెలకొల్పుతామని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ అన్నారు. హైదరాబాద్ నల్గొండలో నూతనంగా ఏర్పాటు చేసిన హబీబ్ బ్యూటీ సలూన్ ను ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరి జీవితంలో పెట్స్ భాగంగా మారాయని, వాటిని చూడగానే ఆనందంతో పాటు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అన్నారు. జూబ్లీ హిల్స్ లో పెంపుడు జంతువుల కోసం ఏర్పాటు చేసిన 7 Oaks పెట్ హాస్పిటల్ను వారు ప్రారంభించారు. భాగ్యనగరంలో సినీ నటుడు విశ్వక్సేన సందడి చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీలో థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. విజేతలకు 3 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భాగ్యనగరంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ మియాపూర్ రావు స్కూల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా పాఠశాల ఆవరణలో సంస్థ చైర్మన్ ప్రభాకర్ రావు జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.